ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో నెగ్గి టైటిల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయనేది గమనిస్తే ఈ సీజన్లో సన్ రైజర్స్ ఆరంభంలో కొంత తడబడింది. ఓటమితో సీజన్ ఆరంభించిన ఆ తర్వాత సరికొత్త రికార్డులు సృష్టించింది. అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో సన్ రైజర్స్ ఆదరగొట్టింది. ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ధనాధన్ బ్యాటింగ్తో శివాలెత్తిన ఆరెంజ్ ఆర్మీ ఆల్ టైమ్ రికార్డులతో టైటిల్ ఫేవరెట్గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే మూడు అత్యధిక స్కోర్లను ఈ సీజన్లోనే నమోదు చేసింది సన్ రైజర్స్ టీం. సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్లో విరుచుకుపడి పలు రికార్డులు కూడా నమోదు చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలకు తోడు హెన్రీస్ క్లాసెస్, నితీష్ రెడ్డి, మర్క్రమ్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్తో డీప్ బ్యాటింగ్ సన్ రైజర్స్ సొంతమైంది. క్వాలిఫైర్ మ్యాచ్లో కోల్కతా చేతిలో ఓటమి పాలైన సన్ రైజర్స్ అనంతరం డూఆర్డై మ్యాచ్లో రాజస్థాన్పై విజయం సాధించి ఫైనల్కు దూసుకువెళ్లింది. అయితే కేకేఆర్ సన్ రైజర్స్ ఇరు జట్లు బలాబలాలతో ముఖాముఖి పోరు నేడు జరగనుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్కు భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్తో పేస్ బలంగా కనిపిస్తోంది. కానీ చెన్నై పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉండనుంది. అయితే చెప్పుకోదగ్గ స్పిన్నర్ జట్టులో లేకపోవడం కాస్త కలవర పెడుతోంది. దీంతో నేటి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ లేదా మయంక్ మార్కెండో ఇరువురిలో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఈ పిచ్పై సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి రాణిస్తే మాత్రం భారీ స్కోర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో గెలుపుకు పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నీ కథ మొదలైందో తిరిగి అక్కడికే చేరుకుంటుంది నాయన అని బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కేకేఆర్ రైవల్రీ తిరిగి అక్కడికే చేరుకుంటాం. ఈ ఐపీఎల్ సీజన్ను ఈ రెండు జట్లు హెడ్ టు హెడ్ మ్యాచ్తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్లో చేజింగ్లో క్లాసెస్ ఆడిన ఇన్నింగ్స్ ఓడినా ఈసారి సన్ రైజర్స్ ఇంటెన్షన్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు టీమ్స్ కూడా తలపడింది క్వాలిఫైర్ వన్లోనే. క్వాలిఫైర్ వన్లో మళ్ళీ సన్ రైజర్స్పై కంప్లీట్ డామినెన్స్ చూపించిన కోల్కతా ఈసారి ఏకంగా 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ను ఓడించి నేరుగా ఫైనల్కి చేరుకుంది. క్వాలిఫైర్ వన్ ఓటమి నుంచి వెంటనే తేరుకున్న సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ విక్టరీ కొట్టడం ద్వారా ఇప్పుడు ఫైనల్లో మళ్ళీ కోల్కతాతో తలపడనుంది. మరోవైపు 5 ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసి సన్ రైజర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉత్సాహంగా సన్ రైజర్స్ కనిపిస్తోంది. అదేవిధంగా క్వాలిఫైర్ 2లోనూ చేజారిందనుకున్న మ్యాచ్ను గెలుచుకుని ఫైనల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ రికార్డులు, ఆడిన విధానం చూసిన వారికి 2024 ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్దే అన్న నమ్మకం కలుగుతోంది అంటున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో రికార్డులు బద్దలు చేస్తూ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది ఎస్ఆర్హెచ్. హైదరాబాద్లో జరిగిన క్వాలిఫైర్ 1లో మాత్రం కోల్కతా చేతిలో ఓటమి పాలైంది. కోల్కతా హైదరాబాద్ మధ్య ఐపీఎల్ ఫైనల్ కోసం చెపాక్ స్టేడియంలో ఎర్రమట్టి పిచ్ రెడీ అయింది. ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్కు సహకరించనుంది. అలాగే స్పిన్నర్లకు కూడా మద్దతు లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంపిక చేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే
మ్యాచ్కు వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం వల్ల ఆట జరగకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు. గతేడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్ వర్షం కారణంగా కూడా రిజర్వ్ డే రోజునే జరిగింది. ఇక చెన్నైలోని చెపాక్ మైదానంలో నేడు సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్ ద్వారా ఈసారి కప్పు ఎవరిదనేది కూడా తెలిపోనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తొలి నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి మంచి ఊపు మీద ఉంది. ఇక మైదానంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది మాత్రం అప్పుడే తేలనుంది. అందుకే అంచనాలు ఎప్పటికీ నిజం కావు, కేవలం లెక్కలే ఛాంపియన్ ఎవరన్నది తెలుస్తాయి. ఛాంపియన్ ఎవరన్నది తేలాలంటే కొద్ది గంటల వరకు ఆగాల్సిందే.